హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఫర్ యూ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిపోతున్నాను. అదేంటంటే మొబైల్ స్క్రీన్ని ట్రాన్స్పరెంట్గా ఎలా చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో అశోక్ ఫర్ యూ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. లేకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. దీనికోసం మీరు మీ మొబైల్లో ఈ ట్రాన్స్పరెంట్ అనే ఒక అప్లికేషన్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. దీన్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సెట్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీరు నెట్ ఆన్ చేసి ఉంటే ఇలా పాపప్ వస్తుంది, నో థ్యాంక్స్ అంట నొక్కేసేయండి. ఇవ్వండి, వస్తుంది చూసారా. ఇవ్వండి, ఇక్కడ ఏదైతే మన బ్యాక్ కెమెరా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. మన బ్యాక్గ్రౌండ్ కెమెరా ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్గా ఇది మనకి ఇలా వచ్చేస్తుంది. మీరు కావాలంటే దీన్ని సెట్ వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. సెట్ వాల్పేపర్ నొక్కేది అనుకోండి, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడడానికి కూడా ఇది అంత పవర్ ఏం కన్స్యూమ్ చేయదు. ఇది చాలా మందికి ఇలా యూజ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెటర్ అప్లికేషన్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.